బెజవాడ అండ్ సరౌండింగ్స్ లో ఓ కీలక నియోజకవర్గంలో గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడు ఇప్పుడు చెలరేగిపోతున్నాడు ఈ చర్చ తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా సాగుతోంది తాజా ఎన్నికల్లో ఆయన విజయం దక్కించుకున్నారు అది కూడా సదరు నియోజకవర్గంలో గతంలో ఎవరికీ రానంత మెజారిటీని ఈసారి ఆయన సొంతం చేసుకున్నారు మరి ఇంత మెజారిటీ దక్కించుకున్న నాయకుడు ఎంత ఆదర్శంగా ఉండాలి అసలు చంద్రబాబు గత ప్రభుత్వంలోనే సదరు ఎమ్మెల్యే తీరుతో పాటు ఓవర్ యాక్షన్ పై చాలా విమర్శలు వచ్చాయి చాలా బాగా ఓవర్ చేస్తాడన్న టాక్ ఆ ఎమ్మెల్యే పై ఉంది ఇక తాజాగా మరొకసారి సదరు ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది ఆయన అరాచకాలు మితిమీరిపోయాయంటున్నారు మరి దీనిపై భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దాం ఏకంగా ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రసాద్ దర్బార్ లో ఫిర్యాదులు అంతగా ఉంది ఆ ఫిర్యాదులు కూడా ఎవరు చేశారు అంటే నాయకులు చేశారు దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర టిడిపి అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు చేరింది ప్రస్తుతం ఈ ఫిర్యాదు చంద్రబాబు టేబుల్ పై ఉందని పార్టీ నాయకులే చెబుతున్నారు విషయం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు అయినా కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా లిక్కర్ షాపుల విషయంలో వేలు తమకు వాటాలు ఇవ్వాలని ఒత్తిడి చేయడం కామన్ గా మారిపోయింది ఇక్కడ చిత్రం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఒక రకంగా ఉంటే ఎన్టీఆర్ జిల్లాలోని ఆ కీలక నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నాయకులు ఎవరైనా సరే లిక్కర్ దుకాణాలు పెట్టుకోవాలని దరఖాస్తు చేసుకుంటే వారికి ఎమ్మెల్యేలు ఎంపీలు కొంత సహకరిస్తున్నారు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు అయితే విజయవాడలోకి వచ్చేసరికి మాత్రం టీడీపీ నాయకుల నుంచే సదరు లంచాలు డిమాండ్ దరఖాస్తు పెట్టాలి అంటే తమ అనుమతి ఉండాలి అని ఒత్తిడి చేయడం వంటివి కొనసాగుతున్నాయి అంతేకాదు టీడీపీనా అయితే ఏంటి అని ప్రశ్నించడం ఎన్నికల సమయంలో నువ్వు తీసుకోలేదా అని అడగటం ఇప్పుడు కామన్ గా మారిపోయాయి దీంతో విజయవాడలో నాలుగు షాపులు ఏర్పాటు చేయాలి అనుకున్న కీలక నాయకులు ఈ ఎమ్మెల్యే కారణంగా దరఖాస్తు చెయ్యలేని పరిస్థితి వచ్చింది అంటే ఆశ్చర్యం అనిపిస్తోంది దీంతో వారంతా తమ గోడును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అత్యంత రహస్యంగా విన్నవించుకున్నారు దీంతో ఆయన చేసేది లేక సదరు ఎమ్మెల్యే పై చంద్రబాబుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాసి ఆయన పేషీకి పంపించారు ఇప్పుడు చూడాలి మరి ఏం చేస్తారు అనేది మొత్తానికి తనకు తానే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునే సదరు ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ నేతలు దగ్గర ఫైర్ బ్రాండ్ గా మారిపోవడం విచిత్రంగా ఉంది